సుప్రీంకోర్టు రైట్ చేసినటువంటి ఒక ప్రశ్నకి జవాబు దొరికితే క్లారిటీ వస్తుంది. హైకోర్టులో అయితే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు కొంతమేర సుజన సంస్థలకు సంబంధించి, ఏదైతే సుజన చౌదరి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు అన్నటువంటి పేర్లు ఉన్నాయో ఆ సంస్థలకు ఇప్పుడు ఒక పెద్ద సవాల్ విసరడమైంది. అది 220 కోట్ల రూపాయల సొమ్ముని ఇన్పుట్ సబ్సిడీ కింద తీసేసుకున్నారు. అంటే వాస్తవానికి మనం 1 లక్ష రూపాయలు పెట్టి వ్యాపారం చేసామంటే దానికి పన్ను కట్టామంటే అది ఆ కాగితాలు చూపెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మనకి జమ అవుతుంది. ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి సూత్రం. అంటే రిటైలర్కి ప్రైస్కి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ట్యాక్స్ తేడా ఏదైతే ఉందో అది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎదురు డబ్బులు వస్తుంటాయి అన్నమాట. అలాంటి సిస్టంలో అసలు ఏ సరుకు కొనకుండా కొన్నట్టుగా కోట్లకి కోట్ల రూపాయల బిల్లులు చూపించి ఇన్పుట్ సబ్సిడీ మాత్రం రిటర్న్ చేసేసుకున్నారు. అది 220 కోట్ల రూపాయల వరకు తీసేసుకున్నారన్నటువంటిది సుజన గ్రూపులకు సంబంధించినటువంటి ఎవరే డైరెక్టర్లకి మీద ఉన్నటువంటి కేసులు. ఇందులో ప్రధానంగా విఎస్ ఫెర్రాస్ ఎంటర్ప్రైజెస్, భరణి కమోడిటీస్, బీఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరూ కలిసి 225 కోట్ల రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అంటే ఒక్క రూపాయి కూడా వ్యాపారం చేయకుండా 225 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారన్నది కేసు. మరి ఒక జేబులు కొట్టేటువంటి వాడు 50 రూపాయలు దొంగతనం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, 6 నెలలు ఉంటారా, 7 ఏళ్ళు ఉంటారా అనేటువంటిది తెలియదు. 225 కోట్ల రూపాయలు ఇది పచ్చి దొంగతనం వాస్తవంగా చెప్పాలండి. అంటే మోసం అనడానికి కూడా లేదు, ఇది మోసం అంటాం వేరు. 1 రూపాయి ఇస్తానని చెప్పి 2 రూపాయలు తీసుకోవడము, లేకపోతే 1 రూపాయి ఇస్తానని చెప్పి 10 రూపాయలు తీసుకోవడం అనేదాన్ని మోసం అంటారు. ఏదన్నా చేస్తామని చెప్పి ఇక్కడ అట్లా కాదు, ఇది మోసం కంటే కూడా దోపిడీ అని చెప్పాలి. రూపాయి ఏది మనకి బ్యాంకుల దగ్గర కనబడుతూ ఉంటుంటే చూడండి, రూపాయి కింద పడేసి వేరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సూట్ కేసులు పట్టుకుపోవడం, అట్లా 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేసినట్టుగా లెక్కలు చూపెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ మాత్రం తీసుకుని అసలు అక్కడైతే రూపాయి కూడా వ్యాపారం చేయలేదన్నటువంటిది ఏమైనా మామూలు దోపిడీనా? కానీ దాని విషయంలో వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇది వ్యాపార యాంగిల్లోనే చూసుకోవాలన్నటువంటి స్టేలు రావడం, దాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఏమంది ఇప్పుడు ఇలా అరెస్టులు చేయొచ్చా పన్ను ఎగవేతదారులకు సంబంధించి? ఇది పన్ను ఎగవేత కాదు, పన్ను మోసం. మరి ఈ మోసానికి సంబంధించినటువంటి అంశం అది కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అక్కడ చెప్పలేకపోతుందో లేకపోతే ఎక్కడ తేడా వస్తుంది అనేటువంటిది తెలియదు. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో అసలు వ్యాపారమే చేయకుండా దోచుకున్నటువంటి అంశం కాస్త రకరకాలైనటువంటి అర్థాలు అవుతున్నాయి. ఈ సందర్భంలో అరెస్ట్ మీద స్టే ఎత్తివేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. మరి అది ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది.